మేడం నమస్తే. మేడం నమస్తే. తెలంగాణ స్టేట్లో సంబంధించి బీజేపీ మునుగోడు ఎలక్షన్స్ తర్వాత చాలా స్తబ్దుగా ఉండడం, పెద్దగా అంటే ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా కార్యక్రమాలు ఏం చేయకపోవడం, ఎందుకంటే మీకున్న శ్రేణులన్నీ కూడా నీరసించిపోయి క్యాండిడేట్ లేక కొత్త వాళ్ళు చేరికలు లేక కొత్త వాళ్ళు ఎవరు రాక, అది టోటలీ అబ్సర్డ్. ఎందుకంటే మీకు మునుగోడు ఎలక్షన్స్ తర్వాత చాలా సమస్యల మీద మేము పోరాటం చేశాం. ఇటీవల కాలంలో నిరుద్యోగ సమస్య మీద ప్రతి జిల్లా చుట్టుముడుతున్నారు మా కార్యకర్తలు, మా అధ్యక్షులు. ప్రతి జిల్లాలో చేస్తున్నారు నిరుద్యోగ దీక్ష. మేమందరం పాల్గొన్నాము, అసెంబ్లీ ఎదురుగానే గొడవ చేశాము. మీకు అదంతా కనిపించట్లేదా? ప్రతి సమస్య మీద పోరాడుతున్నాం మేము, ఏ సమస్య వచ్చినా కూడా. వీటన్నిటికంటే పెద్దగా ఎక్కడ కనిపించకపోయినా 10th క్లాస్ పేపర్ లీకేజ్ మాత్రం మంచి హైలైట్ అయింది బీజేపీ. లేదండి, 10th క్లాస్ పేపర్ లీకేజ్ ఒక్కటే కాదండి, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతున్నాము, ప్రతి సమస్య మీద కొట్లాడుతున్నాము. ఇవాళ మేము, మీరు గత సంవత్సరంలో చూస్తే గనక మహిళల సమస్యలు కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, ప్రతి దాంట్లో మేము పోట్లాడుతున్నాము. ఇప్పుడు ఈ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ప్రతిసారి రియాక్ట్ అవుతుంది బీజేపీనే, ప్రతిసారి రియాక్ట్ అవుతుంది బీజేపీనే కదండి. అట్లాగే కాదు, ఇప్పుడు అవినీతిని ఎండగట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా బీజేపీ ప్రతి నిత్యం వార్తల్లో ఉంటుంది. మీడియా రంగంలో ఉండి మీకు తెలిగిపోవడం ఏంటి చెప్పండి. కానీ అంతగా ఫోకస్ లేదంటున్నా, ఎందుకంటే మీ గతంలో మునుగోడు ఎలక్షన్స్ ముందు ప్రతి ఇష్యూని కూడా చాలా ఎలాబరేట్ గా వైబ్రెంట్ గా అందరికి తెలిసే విధంగా చేసేవారు. మీరు ఎన్నిసార్లు ఇంటర్వ్యూ మేడం అంటే నేను ప్రతిసారి ప్రోగ్రామ్ లోనే ఉన్నాం కదా. ఉన్నారు కానీ అంటే మీడియా పరంగా కూడా అంత తెలియక లేకపోయినా, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మునుగోడు తర్వాత పెద్దగా ఉన్నట్టుగా చాలా మీడియా మాధ్యమాలు కూడా స్పందిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా ఉన్నారా ఇప్పుడు, ఎందుకంటే రాకపోతున్న ఈ ఎలక్షన్స్ లో కరెక్ట్ క్యాండిడేట్స్? మీకు గివ్ మీ 1 మినిట్ టైం. సి, మునుగోడు తర్వాత స్తబ్దంగా ఎవరూ లేము. మునుగోడు యాక్చువల్ గా మీరు అనుకుంటున్నారేమో బీజేపీ ఓడిపోయిందని, కానీ నేను అది మా విజయం అని అనుకుంటాను. ఎందుకు అంటే మొత్తం స్టేట్ అంతా ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, జెడ్పీ చైర్మన్స్, వాళ్ళ ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కార్యకర్త కూడా మునుగోడులో వచ్చి కూర్చున్నారు. బీజేపీ నుంచి ఎవరు రాలేదా మేడం? ఎందుకు వచ్చారు? బీజేపీ నుంచి నేషనల్ లీడర్స్ ఎవరు రాలేదు. మీరు గమనిస్తే ఫస్ట్ లో కొన్ని మీటింగ్స్ కి తప్పితే మిగతా అంతా కూడా ఇక్కడ మేమే హ్యాండిల్ చేస్తాం. అయినా చాలా నేరుగా పోయారు. మీటింగే పెట్టారు కదా మేడం. ఒక నిమిషం అవును, నేను అదే అన్నా, ఫస్ట్ లో పెట్టారు అది ఫస్ట్ లో. బట్ జేహెచ్ఎం సెలక్షన్స్ లాగా అంతమంది లీడర్స్ రాలేదు. ఓకే, మేము అయినా కూడా చావు తప్పి కనులొట్టబోయినట్టుగా కేవలం కమ్యూనిస్టులు వాళ్లతో కలవటం వల్ల వచ్చిన మెజారిటీ అది. కమ్యూనిస్టులు అనే వాళ్ళు కనుక వాళ్ళతో లేకపోతే అది వచ్చేది కాదు. అవునా కదా? అవునా కదా? సో ఇంత వాళ్ళు అంటే వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవాల్సిన పని కూడా ఏం లేదు లేండి. ఇంపార్టెంట్ వాళ్ళు కలిసి రావడం అని. వాళ్ళు అన్ని రోజులు విమర్శించిన వాళ్ళు సడన్ గా కేసీఆర్ గారి వైపు తిరిగారు. అవును, ఎందుకు తిరిగారు అనేది వేరే డిస్కషన్. బట్ తిరగడం అయితే జరిగింది. మీరు అధికార పార్టీ వాళ్ళ అస్త్ర శస్త్రాలన్నీ కూడా ఉపయోగించి సర్వశక్తులు ఒడ్డి సాధించింది ఏంటండి? అది నైతికంగా మా విజయం. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ మేడం, ఆల్రెడీ కాంగ్రెస్కి ఉన్న సీటు, ఆ కాంగ్రెస్ ఉన్న వ్యక్తిని రిజైన్ చేయించి బీజేపీలోకి తీసుకుని మీరు మళ్ళీ పోటీ చేయించారు. సో బలం మీకు ఉండాలి అక్కడ. యాక్చువల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరు అక్కడ అంశంలో? మీరు సి, మీకు ఇక్కడ చెప్తానండి, గ్యారంటీ గెలుస్తారనే ఉద్దేశంతో రిజైన్ చేయించి అదే సంథింగ్ కాంట్రాక్ట్ ఏదో అవి దాని మీద చాలా వచ్చినాయి, వేరే టాపిక్లే అండి. సో అంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లాలో కొట్టినపిండి, ఎవరు తెలియని వాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళు పోటీ చేసినా అద్భుతంగా గెలిచే వ్యక్తిని. సో ఆల్రెడీ అక్కడ ఆయన అధికారంలో ఉండి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? నేను మునుగోడు ఎలక్షన్స్లో కూడా ప్రచారానికి వెళ్ళాను కదండి. మునుగోడులో వాళ్ళు ఉపయోగించినన్ని అస్త్రశస్త్రాలు బహుశా ఎక్కడ ఉపయోగించుండరు. ఒక ఈటల రాజేందర్ గారి మీద కూడా ఉపయోగించారు. ఇది సిమిలర్ అండి. ఈటల రాజేందర్ గారి మీద ఎంత ఒత్తిడి ఉండిందో అక్కడ, ఇది కూడా అంతే ఒత్తిడి పెట్టారు. ఇక్కడ అంతే ఒత్తిడి ఉండింది, ఇక్కడ తక్కువేమీ లేదు. కానీ నేను అనుకుంటాను, ఇంత ఖర్చు పెట్టి ఇంతమందిని ఉపయోగించి కుల సంఘాలని అందరినీ మేనేజ్ చేసి ఇంత చేసి కూడా వాళ్ళు సాధించింది ఏంటి అంటే ఏమీ లేదు.
గెలిచారు కదా, గెలిచారు అంతే. ఆ గెలుపు గెలిపోయినా నేను క్వశ్చన్ చేస్తా, అట్లా గెలిచే గెలుపు ఒక గెలుపైనా? రేపు మీరు గెలిచినా అది గెలుపు గెలుపు అని ఆడ కూడా అనుకోవచ్చు కదా. అట్లా కాదండి, సి జనరల్ ఎలక్షన్స్ వేరు, జనరల్ వేరు, ఇప్పుడు అందరు కలిసి ఒక నియోజకవర్గం మీద ఫోకస్ చేయరు. అప్పుడు బై ఎలక్షన్స్ లో మటుకు అది ఎక్కువ ఉంటుంది, ఫోకస్ చాలా ఎక్కువ ఉంటుంది. బై ఎలక్షన్స్ లో మీకు నాకు అందరికి తెలుసు, వ్యూ చేస్తున్న వ్యూవర్స్ అందరికి కూడా తెలుసు, బై ఎలక్షన్స్ లో ఎప్పుడు ఎడ్జ్ రూలింగ్ పార్టీ ఎందుకంటే వాళ్ళ లోకల్ మెకానిజం కానివ్వండి, వాళ్ళకి వెసులుబాట్లు ఉంటాయి. ఇప్పుడు సే సపోజ్, ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను ప్రతిరోజు హైదరాబాద్ నుంచి వెళ్ళేదాన్ని ప్రచారానికి, వీస్ టు కమ్ బ్యాక్ బై నైట్. మార్నింగ్ మేము వెళ్ళేటప్పటికి ఆ ఊర్లు మేము వెళ్ళే ఊళ్ళకి రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయితే రోడ్డు మీదే మమ్మల్ని చెకింగ్ పేరు మీద లోకల్ పోలీసులు 1 గంట ఆపేవాళ్ళు చెకింగ్ పేరు మీద. అదే అధికార మా ముందే చూసేవాళ్ళం, అధికార పార్టీ వాళ్ళ కార్లు 10-20 వెళ్ళిపోయేవి. అక్కడ 1 అవర్ మాకు టైం వేస్ట్ అయ్యేది. ఓకే, ఒక ఊర్లో చేసి ఇంకో ఊరికి మళ్ళీ వెళ్తాం కదా మనం ప్రచారంకి, అక్కడ మళ్ళీ ఆపుతాం, అక్కడ మళ్ళీ ఆపుతారు. ఓకే, ప్రతి నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గంలో ప్రతి మండలానికి మీకు ప్రాబ్లం జరిగింది అంటారు? జరిగింది, ఇది నా ఎక్స్పీరియన్సే కాదు, ప్రతి లీడర్ చెప్తారు మీకు ఇది. ఇది ప్రతిసారి బై ఎలక్షన్ లో మా టైం కనీసం రోజులో 1.5-2 గంటలు ఇలా వేస్ట్ అవుతుంది, వేస్ట్ అయిపోయింది, కంపల్సరీగా వేస్ట్ చేస్తారు. సో మొత్తానికి అయితే ఆ గెలుపు గెలుపు కాదండి, గెలుపు నేను అట్లాంటి గెలుపు గెలుపు కాదని నేను అనుకుంటానండి. ఓకే, అండ్ ఒకటి ఏంటంటే అది మా నైతికంగా మా విజయం. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఒక విధంగా ముచ్చెమటలు పెట్టాయి, నీళ్లు తాగించాం వాళ్ళతో. సో అది డెఫినెట్గా మా విజయం అని అనుకుంటానండి. ఐ నెవర్ థింక్ అక్కడ ఓడిపోయామనేది మేము ఎవరు అనుకోము కార్యకర్తలు, వి ఆల్ ఫీల్ వి వన్. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టి, అంత ప్రెషర్ పెట్టి, అష్ట దిగ్బంధనం చేసినా కూడా వాళ్ళు కేవలం గెలిచారు అంటే కమ్యూనిస్టుల దీనివల్ల. ఓకే, అది వాళ్ళ గెలుపు కాదు, టీఆర్ఎస్ గెలుపు అని నేను ఒప్పుకొని ఒప్పుకున్నది. కమ్యూనిస్టులు సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారు.